పిండినల్లి సుమారు అన్ని పంటలను ఆశించి తీవ్రస్థాయిలో నష్టం కలిగిస్తున్న రసం పీల్చు పురుగు పత్తి చెరకు వంటి పంటలను పెరట్లో పెరిగే మందారం వంటి పూల చెట్లనే కాకుండా ఈ పిండినల్లులు ముఖ్యంగా పండ్ల తోటలైన మామిడి జామ బొప్పాయి సపోటా అరటి ద్రాక్ష సీతాఫలం వంటి తోటలను ఎక్కువగా ఆశించి అపార నష్టాన్ని కలుగజేస్తాయి పండ్ల దిగుబడిని కాయ నాణ్యతను గణనీయంగా తగ్గించి వేస్తాయి పిండినల్లి నివారణకు చేపట్టాల్సిన సమగ్ర సస్యరక్షణ యాజమాన్యం గురించి ఈనాటి అన్నదాతలో తెలుసుకుందాం పిండి పురుగులు లేత గులాబీ రంగులో ఉండి తెల్లని దూది పిండి పిండిలాంటి పదార్థంతో కప్పబడి ఉంటాయి ఉష్ణోగ్రత ఎక్కువ ఉండి తేమ ఎక్కువ ఉండే సమయం వీటి వ్యాప్తికి అనుకూలం తల్లి పురుగులు చెట్ల పాదుల్లోని మట్టిలో గుడ్లు పెడతాయి వీటి గుడ్లు అండాకారంలో ఉండి గులాబీ రంగునుంచి తర్వాత రంగుకు మారుతాయి ఒక తల్లిపురుగు సుమారు మూడు వందల నుంచి నాలుగు వందల గుడ్లను పెడుతుంది గుడ్లనుంచి ఎదిగిన పిల్ల పురుగులు మొక్కల కాండం ద్వారా పైకి ఎగబాకి లేత రెమ్మలు కాయల తొడిమెలపై గుంపులుగా చేరి రసాన్ని పీలుస్తాయి పిందెలను ఎదిగిన కాయలను ఆశించి నష్టపరుస్తాయి ఈ పురుగు జీవిత చక్రం ముప్పై నుంచి నలభై ఐదు రోజులలో పూర్తి చేసుకుంటుంది ఈ పురుగులు రెమ్మలు తొడిమలు కాయలపై గుంపులుగా చేరుతాయి రెమ్మలు కాయలనుంచి రసాన్ని పీల్చేసి కాయల ఎదుగుదలను తగ్గేలా చేయడమే కాకుండా కాయలు బలహీనపడి రాలిపోయేలా చేస్తాయి ఇవి తేనె వంటి జిగట పదార్థాన్ని వదలటం వల్ల కాయలపై చీమలు తిరుగుతూ ఉండటం కాయలపై నల్లటి మసి తెగులు వ్యాప్తి చెందటాన్ని గమనించవచ్చు మసి తెగులు వల్ల కిరణజన్య సంయోగక్రియ జరుగదు పిండినల్లి పురుగులు మార్చి నెలలో చెట్లపైకి ఎగబాకి ఏప్రిల్లో ఎక్కువగా నష్టపరుస్తాయి ఇవి కాయ నాణ్యత దిగుబడిని తగ్గిస్తాయి పిండినల్లి పండ్ల చెట్లనే కాకుండా వయ్యారి భామ సుబాబుల్ గడ్డి చామంతి కార్పెట్ వీడి వంటి కలుపు మొక్కలపై ఎక్కువగా ఆశిస్తుంది అందువల్ల తోటల్లో ఇలాంటి కలుపు మొక్కలు లేకుండా చూడాలి పిండినల్లి తీవ్రంగా ఉన్న కొమ్మలను ఎప్పటికప్పుడు కత్తిరించి నాశనం చెయ్యాలి అలాగే చెట్టులో బాగా గుబురు కొమ్మలు అడ్డదిడ్డంగా పెరిగిన కొమ్మలు నేలకు తాకే కొమ్మలను తెగుళ్లున్న కొమ్మలను కత్తిరించి చెట్టులో గాలి వెలుతురు బాగా ప్రసరించేలా చూడాలి తోటలో పరిశుభ్రతను పాటించాలి కలుపు లేకుండా పడాలి పిండి నల్లుల వ్యాప్తికి చీమలు దోహదపడతాయి కనుక చీమ పుట్టలను నాశనం చెయ్యాలి పురుగులు చెట్టుపైకి పాకకుండా చెట్టు మొదలు వద్ద కాండం చుట్టూ ముప్పై సెంటీమీటర్లు వెడల్పు పాలిథిన్ పేపర్ చుట్టి దానిపై గ్రీజు పూయాలి దీనివల్ల భూమి నుంచి పురుగులు చెట్టు పైభాగానికి పాకలేవు కాయలపై పురుగుల గుడ్ల ఆనవాలు గమనిస్తే వెంటనే క్లోరీ పైరిఫాస్ రెండు పాయింట్ ఐదు మిల్లీలీటర్లు అజాడీ రక్టిన్ కలిగిన వేప ఆధారిత మందు ఐదు మిల్లీలీటర్ల చొప్పున లీటరు నీటికి కలిపి పిచికారి చెయ్యాలి దీనివల్ల గుడ్లు పొదగకముందే చనిపోతాయి పిండినల్లి ఆశించిన రెమ్మలు కాయలపై లీటరు నీటికి ఇమిడాక్లోప్రిడ్ సున్నా పాయింట్ మూడు మిల్లీటర్లు లేదా ఫాస్ఫోమిడాన్ రెండు మిల్లీ లీటర్ల చొప్పున కలిపి పిచికారీ చేయాలి ఈ పురుగుల గుడ్లు పగిలి పిల్ల పిండి పురుగుల ఉనికిని గమనిస్తే వెంటనే క్లోరిపైరిఫాస్ రెండు పాయింట్ ఐదు మిల్లీలీటర్లు లీటరు నీటికి కలిపి పిచికారీ చేసి సమర్థంగా నివారించవచ్చు పిచికారీ చేసే మందులతో పాటు శాండోవిట్ వంటి జిగురు ద్రావణాన్ని లీటరు నీటికి సున్నా పాయింట్ ఐదు మిల్లీలీటర్ల చొప్పున కలుపుకుంటే చల్లిన మందుల వినియోగ సామర్థ్యం పెరుగుతుంది ఇవే కాక జీవ శిలీంధ్ర నాశనులైన బవేరియా బాసియానా లేదా వెట్టిసిలియం లెకాని ఐదు గ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారి చెయ్యాలి పిండినల్లి స్థిరంగా ఒకే చోట ఉండి రసం పీల్చి నష్టం కలుగజేస్తుంది కనుక బదనికలు వదిలి వాటిని నివారించవచ్చు క్రిప్టోలెమస్ మాంట్రు అనాగిరస్ కమలి అనే బదనికల వదిలి పిండినల్లిని అరికట్టవచ్చు పిచికారీ చేసే మందులను చెట్లతో పాటు చెట్ల మొదళ్లు బాగా తడిచేలా చల్లుకోవటం వల్ల భూమి నుంచి చెట్ల వెంబడి పైకి ఎగబాగుతున్న పిల్ల పురుగులను నివారించవచ్చు సమగ్ర సస్యరక్షణ యాజమాన్యం చేపట్టడం ద్వారా పండ్ల తోటలలో పిండినల్లిని సమర్థవంతంగా అరికట్టవచ్చు